హాయ్ ఫ్రెండ్స్, ఎస్లా ఫిట్నెస్ ఎఫెక్టివ్టెడ్. ఈరోజు చూడబోయే కిట్ నేమ్ వచ్చి ఏరోఫోనిక్స్. ఇదిగోండి ఏరోఫోనిక్స్. మెయిన్ పర్పస్ ఏంటంటే తక్కువ స్పేస్లో ఎక్కువ మొక్కలు మనం పెంచుకోవచ్చు. ఓకేనా? దీనికి మట్టితో సంబంధం లేదు, భూమితో సంబంధం. మనకు వాటర్లో పెరుగుతాయి డైరెక్ట్గా. ఓకేనా? తక్కువ స్పేస్లోనే మనకి ఎక్కువ మొక్కలు పెంచుకోవడం ఏరోఫోనిక్స్ అంటే. ఏరోఫోనిక్స్లో ఏం చేస్తామంటే మట్టినే ఉండదండి దీనిలో. మట్టి కానీ మనకు దానికి ఎరువు కానీ ఏమి ఇవ్వం మనం. ఇంకా వీటిలో వాటర్లోనే మనకు మొక్కలు అనేవి పెరుగుతుండే. ఎలా పెరుగుతుంది? వాటర్ ట్యాంకులో, వాటర్ ట్యాంకులో వీటికి కావాల్సిన మినరల్స్ కానీ లిక్విడ్స్కి కలుపుతాము. కలిపినప్పుడు ఎవ్రీ టూ అవర్స్కి పంపింగ్ అవుతుంది మోటార్ అనేది. అలా ఎవ్రీ 2 అవర్స్కి పంపింగ్ అయినప్పుడు మొక్కలు వాటికి తగ్గ ప్రోటాన్స్ తీసుకుంటుంది, పోషక పదార్థాలను అవి తీసుకుంటుంది. ఆ వాటర్లోని లిక్విడ్స్ ఉంటాయి కాబట్టి అవి మొక్కని పెరుగుదలకు సహకరిస్తుంది. ఓకేనా? దీనిలో యూజ్ చేసిన కాంపౌండ్స్ ఏసీ మోటార్ అండి. వాటర్ సంబంధించి వాటర్ పంపింగ్ చేసే మోటార్ ఇది. ఓకేనా? ఈ పైప్ ద్వారా మనకు పంపింగ్ చేస్తుంది. ప్రతి ఫీల్డ్కి ఈక్వల్గా పంపిస్తుంది వాటర్ అనేది. మినరల్స్ కూడా ఈక్వల్గా పంపిస్తుంది. ఎవ్రీ 2 అవర్స్కి కంపల్సరీ మోటార్ అనేది ఆన్ అవుతుంది మనకు. ఓకే, ఇలా వాటర్ నిండినాక ఈ వాటర్ ఏం చేస్తాం, మళ్ళీ రీసైకిల్ అవుతుంది, మళ్ళీ తొట్టులోకి వెళ్ళిపోతుంది. ఇలా వాటర్ సేవింగ్ చేసుకోవచ్చు. ఈ వచ్చిన వాటర్ని మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. బయటపడ్డ వాటర్ మొత్తం రీసైకిల్ అయ్యి మళ్ళీ ట్యాంకులోకి వెళ్ళి ట్యాంక్ నుంచి మళ్ళీ మోటార్ పంపింగ్ చేస్తుంది. ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయి, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏం కావాలన్నా మీకు ఈ నెంబర్లో ఫోన్ చేయండి. మీకు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.